ఎండాకాలం వచ్చేసింది ఇంకా మనందరికీ చేతి నిండా పనులే అనమాట ఏం పనులు అంటే చాలా అప్పడాలు పాపడాలు వడియాలు ఇలా అన్నీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా సంవత్సరానికి సరిపడా సో ఈరోజు నేను వచ్చి మంచి పాపర్స్ వచ్చేసి షేర్ చేయబోతున్నాను అందరికీ చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇవి ఇవి వచ్చేసి ఆలుగడ్డల పాపడాలు ఆలు పాపర్స్ బంగాళదుంప అన్నమాట చాలా బాగుంటాయి తినటానికి అండ్ ఇవి వచ్చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సంవత్సరం వారికి నిల్వ అన్నమాట సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ కేజీస్ ఆలు గడ్డలు తీసుకున్నాను అవి చక్కగా కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలన్నమాట సో మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు వన్ కేజీతో ట్రై చేయండి నేను ఇక్కడ నాకు అలవాటు కాబట్టి నేను ఇక్కడ ఫోర్ కేజీస్ ఆలు పాపర్స్ చేస్తున్నాను సంవత్సరానికి సరిపడా సో ఉడకపెట్టేసుకున్నాక చక్కగా ఇలా చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ టెన్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉండాలి మనకి చక్కగా ఇంకా ఉడికిపోయాయి నేను ఇలా స్కిన్ అంటే పీల్ ఆఫ్ కూడా చేసేసాను ఈ తొక్క ఉంటుంది కదా తీసేసి చక్కగా ఇలా చేతిలో పట్టుకోగానే అది చక్కగా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట అంత మెత్తగా ఉడకాలి ఇంకా పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఇలా మనకి కొబ్బరి తురుముకుంటాం కదా స్ట్రైనర్ వచ్చేసి దాంట్లో ఇలా మంచిగా మనము ఏదైనా క్యారెట్ తురుముకుంటాము కొబ్బరి తురుముకుంటాము అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఆలుగడ్డలు అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలే ఇలా తురుముకోవాలన్నమాట సో ఇది ఎందుకు అంటే మనకి ఎక్కడ కూడా చిన్న చిన్నగా ఉండలు అలా ఏమి ఉండకూడదు అనమాట ఈ పాపర్స్కి వచ్చేసి అప్పుడే పాపర్స్ వచ్చేసి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు ఆలూస్ సరిగ్గా చాలా మెత్తగా ఉడికిపోయాయి అనుకుంటే మాత్రం ఇలా చేయని అవసరం లేదనమాట చక్క చక్కగా చాలా మెత్తగా మనము గోధుమ పిండిలు ఎట్లా పిసుకుంటామో అలా ఉండాలన్నమాట సో దానికోసం ఈ పాపడాస్ కోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నాను నేను కొత్తిమీర నువ్వులు సాల్ట్ జీలకర్ర ఇంకా మనం ఎర్ర మిరపకాయల చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా ఎర్రమిర్ ఏం చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి ఎర్రమిర్చి ఉంటుంది కదా ఆ మిర్చిని కాస్త మిక్సీలో వేసి తిప్పేసామంటే ఇలా కచ్చాపచ్చాగా చిన్న చిన్న ముక్కల కింద ఉండాలన్నమాట సో అవి తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ నేనైతే ఆలుగడ్డని మంచిగా స్మాష్ చేసుకున్నాను అంటే మెత్తగా నులుముకోవాలన్నమాట పిండిలాగా ఉండాలి అప్పుడే బాగుంటాయి సో ఇక్కడ నేను మీకు కావాల్సినంత నువ్వులు తీసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు నేను ఇక్కడ హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ మి మిక్సీలో పట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి చిన్న చిన్న ముక్కలు అది కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో వెళ్లాల్సింది బోలడంత కొత్తిమీర అనమాట సో కొత్తిమీర ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్లేవర్ వచ్చేసి ఆ తర్వాత వీటిని అన్నిటినీ చక్కగా ఇలా పెసుకోవాలన్నమాట మనం పిండి పెసుకుంటాం కదా గోధుమ పిండి చపాతీస్ కోసం అలాగే మంచిగా మెత్త కొత్తగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా కొంచెము ఇందులో మన హ్యాండ్తోనే చేసుకోవాలి ఇది స్పూన్ సహాయంతోనే అసలు రాదనమాట సో చేతుల సహాయంతో ఇలా మంచిగా మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా ఇలా చపాతీ పిండి మాదిరిగా చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే నేను సాల్ట్ వేయలేదు సాల్ట్ అప్పుడే వేయొద్దు అనమాట ఇప్పుడు అంత మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వేయాలన్నమాట సాల్ట్ సాల్ట్ మనకి ఎప్పుడే కానీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి అంటూ ఉంటాను కదా అలా అస్సలు వేసుకోవద్దండి రుచికి తగ్గట్టు అస్సలు వేసుకోవద్దు రుచికి తగ్గ తగ్గినంత వేసుకోవాలి అంటే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ అప్పడాలు వచ్చేసి పాపర్స్ వచ్చేసి ఎండలో ఎండబెడతాం కదా సో ఆవిరైపోయి ఇంకా ఉప్పు ఉప్పుగా అయిపోతే ఎక్కువ వేసుకుంటే రుచికి తగ్గట్టు వేసుకుంటే ఈ పాపర్స్లో మాత్రం ఉప్పు తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటేనే మంచిది సో నేను ఇక్కడ ఫోర్ కేజీస్కి టూ స్పూన్స్ మాత్రమే వేసాను సో ఇలా మంచిగా మెత్త మెత్తగా స్మాష్ చేసుకోవాలి మన హ్యాండ్స్ తోటే చేసుకోవాలి చేతుల సాయంతోటే చేసుకుంటే బాగుంటుంది స్పూన్స్ తోటే అసలు మెత్తగా నలగదు అనమాట అందుకని ఇంకా అంతా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ బాల్స్ చేసి పెట్టుకుంటే ఏంటంటే పాపర్స్ చేయడానికి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట సో ముందుగా కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి మన చేతులకి సో కాస్త నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ అన్నీ చేసి పెట్టుకుంటున్నాను ఒకేసారి అలా చేసి పెట్టుకుంటే మనము తొందరగా ఒకేసారి ఒత్తుకోవచ్చు అనమాట పాపర్స్ లాగా సో అన్ని బాల్స్ ఇదే మాదిరిగా మనకి సైజు మన ఇష్టం అండి మనం చిన్న కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టమే అనమాట సో నేనైతే ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో బాల్స్ అయితే చేసి ఉంచాను చూసారా సో ఆయిల్ కొద్ది కొద్దిగా ఇలా రుద్దుకుంటూ చేసుకోవాలన్నమాట సో అన్ని బాయిల్స్ అయితే బాల్స్ అయితే ఇక్కడ నేను చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనకి కావాల్సింది ఒక ఏదన్నా ప్లాస్టిక్ కవర్ ఇలాంటిది మనకి శారీస్ కవర్స్ కూడా వస్తాయి డ్రెస్సెస్ ఏదన్నా తీసుకుంటే ఆ కవర్స్ కూడా వస్తాయి కదా ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని రెండు కావాలి మనకి ఇక్కడ కాస్త నూనె రుద్దుకుంటూ ఒక కవర్ పైన పెట్టేసి మళ్ళీ పైనుంచి ఒక కవర్ పెట్టేసి ఇలా చేతుల శామ్ తోటే మనం కొద్దిగా ప్రెస్ చేసామంటే మనకి ఇక్కడ పాపడలాగా అయిపోతుంది అనమాట సో మరీ ప్రెషర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు కాస్త నెమ్మదిగానే చేస్తే వచ్చేస్తుంది పాపడు ఇక్కడ పెద్ద బలమైన పని ఏం లేదన్నమాట సో చాలా ఈజీగా తొందరగా అండ్ ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లోనే చేసేసుకోవచ్చు మనం పాపడ్స్ వచ్చేసి అండ్ ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోయాయి కాబట్టి మనం ఒక్క రోజులో కూడా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇంకా వేరే నేను ఎక్కడైతే ఎండబెట్టాలనుకుంటున్నానో పెద్ద కవర్ పైన ఆ కవర్లోనే ఇలా వేసి తీసేసామంటే ఎంత ఈజీగా వచ్చేసాయి చూసారా మీకు నూనె అప్లై చేయొద్దు మేము నూనె యూస్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ వాటర్ తోటి కూడా మీరు చేసేసుకోవచ్చు చాలా ఈజీగానే వస్తాయి డైరెక్ట్ మనం ఎక్కడైతే ఎండబెట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా బాల్స్ ఇట్లా పెట్టేసి చేతులతోటి ప్రెస్ చేసేస్తే వాటర్ అప్లై చేసుకుంటూ అలా కూడా వచ్చేస్తాయి అనమాట లేదంటే ఇలా మన చేతులు నొప్పిలేస్తున్నాయి అని అనుకుంటే మాత్రం ఇలా గిన్నె జస్ట్ ఇట్లా పెట్టేస్తే ప్రెస్ చేసేస్తే కూడా అయిపోతుంది ఏదైనా ఒక ఖాళీ గిన్నె భగవన ఏదైనా తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే అట్లా కూడా వచ్చింది చూసారా లేదంటే పూరి మేకర్లో కూడా మనం చేసేసుకోవచ్చు మనము అప్పలు చేసుకుంటాం కదా అలా కూడా చేసేసుకొని ఇలా కవర్ పైన వేసేస్తే ఎంత చక్కగా ఊడొచ్చేసేయచ్చు చూసారా సో ఇలాగే అన్నీ మనము ఎక్కడైతే పెద్ద షీట్ తీసుకున్నామో అక్కడ అన్ని ఇలా ఎండబెట్టేసుకోవచ్చు అన్నమాట ఇవి వచ్చేసి మన ఇంట్లోనే ఆరబెట్టవచ్చు బయట మనకి ప్లేస్ లేదు ఎండ లేదు మాకు పైనకి ఎక్కలేము మిద్ద పైకి ఎక్కలేము ఎండ మాకు తగలదు అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు మనం డైనింగ్ టేబుల్ పైన కూడా ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు అలా కూడా చాలా మంచిగా అయిపోతాయి సో అన్ని పాపర్స్ ని ఇలా ఒత్తుకోవాలన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత ఎమ్మెగా చూస్తుంటేనే మనకి అర్థమైపోయింది అది ఎంత ఎమ్మెగా అవుతాయో అనేసి నేనైతే కొన్ని ఇలా ఇంట్లోనే పెట్టాను కొన్ని మాత్రం పైన మిద్ద పైన కూడా ఇదిగోండి ఇవన్నీ పైన పెట్టేశాను అనమాట సో మీకు రెండు విధాలుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పైన ఎండ తగలదు అనే వాళ్ళు ఇలా ఇంట్లో చేయొచ్చు లేదంటే బయటకు కూడా చేయొచ్చు అనమాట ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి కదా అందుకని చక్కగా ఆరిపోయాయి కూడా సాయంత్రం వరకు చూడండి ఎంత బాగా ఆరిపోయాయో ఇంకా అన్నీ తీసేసాను ఇంకా ఇవి వచ్చేసి టూ త్రీ డేస్ వరకు ఎండలో మనం పెట్టాలండి ఎందుకంటే మనం సంవత్సరం వరకు నిల్వించుకోవాలి కదా అందుకనేసి ఒక టూ త్రీ డేస్ చక్కగా ఆరాయి అనుకోండి అప్పుడు మనము డబ్బాలో ఏ టైట్ మూత ఉన్న డబ్బాలో పెట్టేస్తే చక్కగా ఉండిపోతాయి అన్నమాట చూడండి ఎంత మంచిగా విరుగుతున్నాయో మీకు ఇక్కడ మంచిగా తుంచి చూపిస్తున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం మనము ఆయిల్ చక్కగా పెట్టేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చక్కగా పప్పుచారు అనమాట పప్పుచారు అన్నము ఇంకా సైడ్ డిష్గా ఉంటే అసలు చెప్పక్కర్లేదండి ఆ రోజు కడుపు నిండా తృప్ తితిగా బోన్ చేసినట్టు ఉంటుంది కదా సో ఇంకా నేను పప్పుచారు పెట్టాను కాబట్టి చక్కగా ఈ పాపడాలైతే వేయించేస్తున్నాను ఆలూ పాపడు ఆలు మసాలా పాపడ్ కూడా అనుకోవచ్చండి ఎందుకంటే మనం అన్ని ఇందులో మసాలాలు చక్కగా యాడ్ చేసాం కదా సో చాలా ఎమ్మీగా కారం కారంగా ఘాటు ఘాటుగా నువ్వులు అక్కడక్కడ తగులుతూ జీలకర్ర కాస్త ఫ్లేవర్ ఇస్తూ చాలా బాగుంటాయి మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండే ఈ డిఫరెంట్ మసాలా ఆలూ పాపడ్స్ చాలా బాగుంటాయి పప్పుచారు అంచుకైతే అసలు సూపర్ సేబి ఊపర్ ఉంటాయన్నమాట సో అన్నీ ఇలా వేయించేసాను మీకు ఇక్కడ తంచి కూడా చూపిస్తున్నాను ఏం చక్కగా విరుగుతున్నాయో చూడండి మసాలా అంటేనే మనకి చాలా సూపర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది మన కా మనం తిన్నాక కూడా కాసేపటి వరకు ఈ మసాలా ఫ్లేవర్స్ అనేది మన నోట్లో తప్పకుండా ఉంటుంది అంత బాగుంటుంది ఈ ఫ్లేవర్ వచ్చేసి ఇంకా చెప్పాను కదా పప్పు చారు అన్నం అనేసి తప్పకుండా పప్పు చారుగా సైడ్ డిష్గా ఈ పాపడాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట సో నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అని తప్పకుండా మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి అనమాట ఇంకా వే ఏమాత్రం లేట్ చేయకుండా నేనైతే ఇక్కడ తినేస్తున్నాను మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా మార్కెట్కి వెళ్ళేసి ఆలు తీసుకొచ్చి తప్పకుండా ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసే పాపర్స్ అనమాట మళ్ళీ మనము సరికొత్త కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్